హాయ్ ఫ్రెండ్స్, కొత్త సైనిక్ స్కూళ్ళల్లో సీట్లు ఫిలప్ ఎలా చేస్తారు అనే దాని మీద చాలామంది సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి ఒక 2 నిమిషాలు వీడియో చేయదలిచాను. మామూలుగా పాతవి అయితే దేశం మొత్తం మీద 33 సైనిక్ స్కూల్ ఉండటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కానీ గమనించినట్లయితే కలికిరి, కోరుకొండ కూడా ఉండటం జరిగింది. వాటిల్లో మరి 68+10, అదేవిధంగా 58+10, అట్లా కోరుకొండ, కలికిరిలో కూడా సీట్లు ఉన్నాయి. అంటే గర్ల్స్కి 10, మిగతావి బాయ్స్కి. అయితే కొత్త సైనిక్ స్కూళ్ళు మనకి 18 రావడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లో అదానీ వరల్డ్ గ్రూప్ ఆఫ్ స్కూలు, అదేవిధంగా కర్ణాటక గుల్బర్గలో ఉండేటువంటి ఇట్లా కేరళ, చెన్నై ఇట్లా ఒక 18 స్కూలు. వాటిల్లో 40% సీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా సైనిక్ ఎంట్రన్స్ నిర్వహించారు కదా, ఆ దాంట్లో మంచి ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి మరి మెరిట్ ప్రకారం ఫిలప్ చేస్తారు. మిగతా రిమైనింగ్ 60% మాత్రం ఆ స్కూల్లో చదువుతున్నటువంటి వారికి మెరిట్ ప్రాతిపదికన కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఎవరైతే ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ లేదా మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క 40% తీసుకుంటారు ప్రతి కొత్త సైనిక స్కూల్లో కూడా. మిగతా 60% ఆ స్కూల్కి సంబంధించినటువంటి మెరిట్ స్టూడెంట్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలామంది మరి ఎగ్జామ్ రాయకుండా ఈ యొక్క కొత్త సైనిక స్కూల్లో డబ్బు పెట్టి చేరొచ్చు అంటున్నారు. ఇలా చేరేదానికి అవకాశం అయితే లేదండి. ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా సైనిక ఎంట్రన్స్ 6th క్లాస్ రాసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ కొత్త సైనిక స్కూల్లో కానీ పాత సైనిక స్కూల్లో కానీ చేరేదానికి అవకాశం ఉంది. మరి లాస్ట్ టైం కొత్త సైనిక స్కూల్కి మాత్రమే ఈ కౌన్సిలింగ్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఓల్డ్ న్యూ రెండింటికి కూడా ఈ కౌన్సిలింగ్ ద్వారా అప్లై చేసుకుంటేనే వాళ్ళకి ఈ యొక్క మెరిట్ లిస్ట్లో పేరు ఉంటుంది. ఇప్పుడు మంచి టాప్ మార్క్స్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6th క్లాస్లో ఒక 250 మార్కులు వచ్చి అప్లై చేసు ఈ కౌన్సిలింగ్ ద్వారా అప్లై చేసుకోలేదంటే అతనికి మెరిట్ లిస్ట్లో సీటు వాళ్ళు కన్ఫర్మ్ చేయరన్నమాట. మెడికల్ టెస్ట్కి కూడా అతన్ని ఎంపిక చేయరు. కాబట్టి ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్లో అప్లై చేసుకోండి. తర్వాత మెడికల్ టెస్ట్కి 1:3 రేషియోలో సెలెక్షన్ ఉంటుంది. తర్వాత వాళ్ళలో మరి ఒక 70 మందిని తీసుకున్నారు అంటే వాళ్ళలో 1:3లో అంటే ఒక 1% మాత్రమే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 30 మంది ఉంటే 10% అనమాట. అట్లా ఫైనల్ లిస్ట్ ఉంటుంది. ఫీజు అనేటువంటిది చాలామంది మంచి మార్కులు వస్తే ఫీజు ఉంటుందా ఉండదు అంటున్నారు. ఖచ్చితంగా ఫీజు ఉంటుందండి. 143 అంటే 1,43,000, 1,50,000, 1,27,000 ఇట్లా ఉంటుంది. కొత్త స్కూళ్ళలో కొన్నిట్లయితే 1,43,000 ఉంది, కొన్నిట్లయితే 1,27,000 కూడా ఉంది, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.